పెద్ద సక్సెస్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇక మన హీరో సూపర్ హీరో తేజా సజ్జాని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన ప్రెస్ వారికి, సినిమా అభిమానులకి అందరికీ చాలా థ్యాంక్ యూ, చాలా థ్యాంక్ యూ. ప్రశాంత్ గారు ప్రిపేర్ అవ్వలేదని చెప్పారు మీరు. అది ప్రిపేర్ అవ్వకపోయినా మొత్తం స్టార్టింగ్ డే నుంచి ఇక్కడ వరకు మొత్తం కవర్ చేశారు. ఓకే, సరే మన పాట దగ్గరకు వచ్చేస్తే నేను ఇదిగోండి, నేను మర్చిపోతాను, ముందే చెప్తున్నా. నేను డైరెక్ట్గా ఫస్ట్ మ్యాటర్ చెప్పేస్తాను. ఈ సంక్రాంతికి హనుమాన్ థియేటర్స్లో రాబోతుంది, అందరూ థియేటర్కి వచ్చి చూడండి. ఈ పండక్కి థియేటర్స్లో హనుమాన్తో పండగ చేసుకుందాం. ఓకే, ఇది స్టార్టింగ్ ఎందుకు చెప్పేశానంటే దీని తర్వాత ఇప్పుడు పాట గురించి చెప్తా. మనం మన కల్చర్లో అలిగినప్పుడు బుజ్జగించడానికి అమ్మ, మనకు ఆపద వస్తే ఆంజనేయ స్వామి, ఆకలిస్తే ఆవకాయ. ఇది మన కల్చర్లో చాలా డీప్గా రూటెడ్గా మనందరిలో పాతుకుపోయి ఉంది. అనకాపల్లి నుంచి అమెరికా వరకు, చైనా, జపాన్, కొరియా, ఎక్కడ మన తెలుగు వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళందరి ఇంట్లో కంపల్సరీగా ఉండాల్సింది ఆవకాయ. ఇది ఒక కల్చర్, ఇది ఒక సెంటిమెంట్, ఇది ఒక ఎమోషన్ అయిపోయింది ఆవకాయ అనేది. అలాంటి ఒక గొప్ప కల్చర్ని చూపించడానికి ప్రశాంత్ గారు ప్రయత్నించారు. మన తెలుగు భాషలో అందరికీ బాగా అలవాటుగా మనం మాట్లాడే మాట పని పాట అంటాం. బహుశా ఆ పని పాట అనే పదం నేను అనుకోవటం ఆవకాయ పట్టడం నుంచి వచ్చిందేమో అని అనుకుంటున్నా, నాకు తెలీదు. ఎందుకంటే ఒక పెద్ద ప్రక్రియని ఒక 10 మంది సరదాగా అందరూ డిస్ట్రిబ్యూట్ చేసుకుని పాడుతూ పాటలు పాడుతూ చేసే ప్రక్రియ ఇది. మన సంస్కృతిలో, తెలుగు సంస్కృతిలో తరతరాల నుంచి ఉంది. ఇలాంటి ఒక గొప్ప విషయాన్ని చూపించడానికి ప్రశాంత్ గారు ట్రై చేశారు, అది ఇంత కమర్షియల్ వేలో. దీనికి గ్రేట్ గ్రేట్ ట్యూన్ ఇచ్చిన అనుదీప్ గారికి, గొప్ప లిరిక్స్ రాసిన సింహ గారికి అండ్ సాహితీ గారికి, సింగర్ సాహితీ గారికి అందరికీ థ్యాంక్స్ అలాట్. అండ్ హిందీలో పాడిన సునీతి చౌహాన్ గారికి అండ్ అదర్ మలయాళం లాంగ్వేజ్లో పాడిన సితారా గారికి. నేను తెలుసుకోలేదు అనుకోకండి, నేను తెలుసుకున్నా కానీ ఏదో షార్ట్ మెమరీ ఇక్కడికి వచ్చేపాటికి మర్చిపోయాను. అండ్ ఇంత అద్భుతమైన థాట్ని విజువలైజ్ చేసి తీసుకురావడానికి ప్రయత్నించిన ప్రశాంత్ గారికి థ్యాంక్స్ అలాట్ సార్. మళ్ళీ స్టార్టింగ్లో చెప్పింది, ఎండింగ్లో మళ్ళీ ఒకసారి చెప్పేస్తాను. ఈ సంక్రాంతికి హనుమాన్ థియేటర్స్లో రాబోతుంది, పండక్కి థియేటర్స్కి వచ్చేసేయండి, పండగ చేసుకుందాం. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్.